రామా నీకు ఇష్టం కదా అని నీకోసం స్పెషల్ గా బిర్యానీ చేయమన్నాను బిర్యానీ సార్ నాకు బిర్యానీ వద్దు సార్ మీ కుటుంబంతో భోంచేసి మీరు హ్యాపీగా ఉండండి సార్ నువ్వేమన్నా కోతా కుస్కుచ్చేది నాకు బిర్యానీ ఇష్టమని మీకు ఎలా తెలుసు తెలుసు అదే మా ఆకలిస్తుంది బిర్యానీ పెట్టమ్మా భయం పడుతుంది నీకెందుకురా భయం అంటే భయం అంటే నాకు భయంకరంగా ఆకలిగా ఉంది చాలమ్మా బిర్యానీ పెట్టమ్మా పెట్టు బిర్యానీ పెట్టమ్మా పెట్టమ్మా ఎందుకనులే పైకి చూస్తుందేంటి సార్ ఇప్పుడు తినేది ఈవిడ అదే ఎవరైతే ఏంటి మూసుకొని తిను అమ్మో ఎముకను మెల్లగా కొరకరా సన్నాసి సార్ నోట్లో పెట్టుకుంది నేను కొరికింది అక్కడ సౌండ్ అక్కడి నుంచి వస్తుంది సార్ సౌండ్ లేకుండా తింటాం బెటరు దున్నపోతు కుడితి నీళ్లు తాగినట్టు జుర్రకరారే అయ్యో నేను జుర్రుకోవట్లేదు సార్ అక్కడి నుంచి వస్తుంది అక్కడ అక్కడ అసలు ఎముకల జోలికే వెళ్ళాను సార్ బిర్యానీ సూపర్ గా చేశారు అత్త అచ్చం బాయ్ చేసిన బిర్యానీ లాగే ఉంది బాయ్ చేసిన బిర్యానీ ఏ బాయ్ అత్త కరీం బాయ్ నీ గోలకి పిల్లాడు భయపడిపోయాడు చూడు తినే చెట్టు ఉమ్ముకుంటూ చెద్దన్నో ఉల్లిపాయ పెట్టాలి సార్ నీకు బిర్యానీ పెట్టాను చూడు నన్ను అనాలి ముందు నీళ్లు తాగరా చేస్తావు బిర్యానీ కోసమే స్పెషల్ గా రప్పించాను అతను నా అసిస్టెంటే నేను నేర్పించిన రెసిపీయే కరీం బాయ్ ఆ కార్నర్ లో కూర్చొని తింటాను సార్ వదిలేండి వదిలేండి ఇక్కడే తింటాను ఏంటది ఉరుదు లోపల నుంచి వరదల అద్భుతం బాయ్ ఎంత మేం బిర్యానీ చేసినా కూడా మీ బిర్యానీ టేస్ట్ మాత్రం రావట్లేదు అరే దేఖో బేటి బజార్లో అమ్ముతున్నారు కదా మసాలా సామాన్లు వాటిని బాయ్ ఎప్పుడు కొండు ఈ పట్ట లవంగం గసగసాలు వాటితో పాటు ఇంకొన్ని మిక్స్ చేసి బాగా వేయించి పొడి చేసి ఉంచుతాం బడాడేశాలో నెయ్యి పోసి అందులో అల్లం వెల్లుల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అన్నీ వేసి బాగా కలిపి లేత మేక మాంసం ముక్కలను అందులో కలిపి కడిగి రెడీగా ఉంచుకున్న బాస్మతి రైస్ ని నీళ్లతో పాటు అందులో పోసి ఆ తరువాత దాన్ని బాగా కలిపి మూత పెట్టేస్తా ఎందుకని అడగరే ఆ ఆవిరిని మాత్రం ఈ బాయ్ ఎప్పుడు బయటకు వదలడు వీడొక్కడు చాలు సార్ ఆవిరైన ఆత్మను బయటికి రప్పించడానికి ఈ బాయ్కి వెంటనే బాయ్ చెప్పి పంపించేయండి బాయ్ మీరు బయలుదేరండి బాయ్ వెళ్ళి రండి వస్తా రావద్దు ఆల్రెడీ ఇక్కడ కొట్టు వచ్చి వెళ్తుంది మళ్ళీ నువ్వెందుకు నాయన వెళ్ళు